Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Madhuriga, Gauran Nilaina, Mukhyamantri Varulaina, Jagananaki, Namaskaralu. Adhe Reetiga, Home Mantri Garaina, Megatoti Sujiratha Gari, Makka Gariki, Namaskaralu. Adhe Reetiga, Chilakalaripet Niyojakavargamaina, Rajani Garaina, Mavadini Gariki, Nindu Namaskaralu. నా పేరు బెజ్జో రత్నమేరి. మాది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దవగట్టిపాడు గ్రామం. మేము ఎస్సీలమి. నేను 2012లో అగ్నిగోళ్ళు కట్టాను. అందరైతే తన కూలి పనికి పోయి కట్టారు. నేనైతే నాకు ఇద్దరు అబ్బాయిలు, నా చిన్న కుమారు పుట్టినరోజు ఇళ్ళమ్మటి చాక్లెట్లు పంచితే వచ్చిన డబ్బులు ఫస్ట్ నెలలో కట్టాను. 500 వస్తే ఎందుకంటే నా పిల్లోడికి ఏదో ఒకటి దాచిపెట్టాలని నా ఆశ. ఆశ చొప్పున 500 ఫస్ట్ నెల కట్టి అటు నెల నేను కూలి పనికి పోతాం అంటే పొలం వెళ్తాం. నెల కట్టుకుంటూ వస్తున్నాను. వచ్చినప్పుడు ఏమైందంటే తీరా అగ్నిగోళ్ళు తీసేశారు, ఇది ప్రైవేట్ది అని చెప్పారు. ఏంది 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 ప్రభువా, నేను నా బిడ్డ మీద ఎంత ఆశతో నేను కట్టాను కదా, ఇట తీసేశారని ఎంతో బాధపడుతున్న సమయంలో నేను ఎన్నో చోట్లకు తిరిగాను. కోర్టు కాడికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు వరకు క్యూ ఉంది. ఎంతో ఎండలో ముసలోళ్ళు అయింది. ఎంతమంది అంటే వాళ్ళందరికీ సహాయం చేస్తూ నేను కూడా లైన్లో ఉండి ఎంతమంది అధికారుల కాడికి తిరిగాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. అయినప్పటికీ కూడా ఎవరు సహాయం చేయలేదు. మన జగనన్న పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు మా కష్టాలను చెప్పుకున్నప్పుడు నేను ఉన్నాను, నేను ఇన్నానని ఒక మాట మనకు చెప్పాడు. అదే క్రమంలో నాకు ఇద్దరు కుమారులు, చిన్నబ్బాయికి జాంటీస్ అని పసికర్లు అయినవి. పోయిన నెల డిసెంబర్ నెలలో అయినాయి పసికర్లు. అయినప్పుడు ఆరోగ్యశ్రీకి పెడదామని పోతే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదండి. మేమైతే కూలికి పనికి పోయేవారు, మా కాడ ఏమీ లేదు. లేనప్పుడు మేము అక్కడ ఇక్కడ తెచ్చి 2 లక్షలు పెట్టి చూపించాం. ఇంకా మాకు స్తోమత లేక మన సుచరిత్ర మేడం ఆఫీస్కి పోయి ఒక లెటర్ పెట్టినప్పుడు మేడం గారు హైదరాబాద్ యశోద హాస్పిటల్ పంపించి ఉన్నారు. మేమైతే అడగపోయి అంత స్తోమత కలిగిన వాళ్ళం కాదు. కానీ మేడం గారు మమ్మల్ని పంపించినప్పుడు అక్కడ దగ్గరుండి డాక్టర్ల గారులందరూ మా అబ్బాయిని చూశారు. చూసి పరీక్షలన్నీ చేసి మళ్ళీ రామని 10 రోజులకు మందులు ఇచ్చారండి. తీసుకొని వచ్చాం, మేడం గారు సహాయం చేశారు. మళ్ళీ పోవాలంటే మా కాడ డబ్బులు ఏం చేయాలేస్తాయి అని నిలబెట్టి మా అబ్బాయికి మందులు కూడా లేవు. అదిగాక వాళ్ళ పడితే పనులు కూడా లేవు. ఏం చేయాలనుకున్నప్పుడు మెసేజ్ వచ్చిందండి ఫోన్లో, అగ్నిగోళ్ళు బాధితులకి జగనన్న చెక్కులు ఇస్తున్నాడు గుంటూరులో అని మెసేజ్ వచ్చింది. నా నెంబరు 11849 నా నెంబరు. ఇంకా అది చూసినప్పుడు ఆనందం అనమాట. కనీసం బాగాలేని బిడ్డకి తిండి పెట్టుకుంటానికి కూడా గతి లేనప్పుడు దేవుడు జగనన్న రూపంలో సహాయం చేస్తాడని ఒక ఆనందంతో ఎట్టన్న జగనన్న చేతుల మీద చెక్కు తీసుకోవాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. అనుకోని రీతిగా ఈ దినము ఇట్టి రీతికి నిలబడి దేవుడు నాకు సహాయం చేశాడు. జగనన్న ఎంత సహాయం చేశాడంటే నిరుపేదల గుండెల్లో శిరస్థాయికి నిలిచిపోతాడు. అదే రీతిగా ఎన్నో పథకాలను జగనన్న అమలు చేస్తున్నాడు. కానీ ఇదివరకు ఉన్న ప్రభుత్వం ముద్ర తినేవారికి ముద్దల మీద ముద్దలు పెట్టి కడుపు నింపి కడుపు ఉబ్బిపోయేటట్టు చేసిందండి. మన జగనన్న ప్రభుత్వం అట్ట కాదు. బలహీనులకి, లేని వారికి, ఇదవరాళ్ళకి ఎంతో మంది బాధితులు ఉన్నారు. వారికి సహాయం చేయాలని కోరుతున్నాను. అదే రీతిగా జగనన్న ఒక రిక్వెస్ట్ కోరుతున్నానండి. మరి ఇప్పుడు దాకా బతికున్న వారికి సహాయం నేను కోరాను, కానీ ఇప్పుడు చనిపోయిన వారి నిమిత్తం కోరుతున్నానండి. నేను ఎన్నో చనిపోయిన కాడికి పోతా ఉంటానండి. పోయినప్పుడు కనీసం చనిపోతే పెడతానికి స్థలం కూడా ఉండట్లేదండి. ఒకళ్ళని తీస్తే ఇద్దరిని తీస్తే ఒకళ్ళు పెట్టేవాళ్ళు కుళ్ళిపోయి సరిగ్గా తీసేవాళ్ళు కూడా పడిపోతున్నారండి. ఎన్నో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమందికి చెప్పాము మాకు సహాయం చేయరా అన్న, ఒక్క సహాయం చేయి. బ్రతికున్న వాళ్ళకి ఎన్నో చేస్తున్నా, చనిపోయిన వారికి కూడా చేయన్నా. ఇదే నా చివరి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ధన్యవాదాలమ్మా. ఎన్ కృష్ణరేఖ ఏజెంట్గా పనిచేశారు నాదెండ్ల మండలం నుంచి, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.